దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టుంది చైన్ స్నాచర్స్ వ్యవహారం పోలీసులు ఎంత నిఘా వేసినా సరే దుండగులు వారి పరివారు చేసుకుంటూ వెళ్తున్నారు ఒంటరిగా మహిళలనే టార్గెట్ చేస్తున్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది అనంతపురం జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్ స్టాండ్ లో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది పంపునూరు ఆలయానికి వెళ్ళడానికి వచ్చిన ఉషా మెడలోని చైన్ ను దొంగ తెంపుకొని వెళ్లిపోయాడు దొంగ వెంట బాధితురాలు పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయింది దోపిడీ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు దొంగల బెడదతో వీధుల్లోకి ఒంటరిగా రావడానికి మహిళలు హడలిపోతున్నారు బస్ వచ్చింది బస్ వస్తానే ఇంకా మేము ఇట్లా ఎనకలేనాము అప్పుడు బస్ ఎనకలో వచ్చి లాక్కొని వెళ్ళిపోయినాడు అంటే బస్ రన్ అయ్యి వెళ్ళిపోయింది ఆ బస్ ఎనకలో వాడు మేమిద్దరమే పోతాం అంటే పోయినాము మేము ఫాస్ట్ వెళ్ళిపోయినాం వడ్డే కాలం వరకు ఉరికెత్తున్నాం నాకు డోర్ అంతా ఆరకపోయింది అరుచుకుంటూ పోయినాను ఆ సిక్స్ ఏంజ్ అంటే ఇంట్లో పన్నెండు చేసుకొని 5:45కి బయలుదేరినాం సార్ టెంకాయ తీసుకొని ఇంకా బయలుదేరుతుంటే బస్సు వచ్చింది సార్ మా పక్కకి మేము బస్ అని దిగినాం కిందికి లైట్గా రోడ్డుకి పక్కకి బస్సు అట్లా వెళ్తుంది సార్ వెంటనే అతను వచ్చి 2-3 వేలు తగినాయి సార్ ఎవరు పక్కన మా అక్క ఎవరికి తమాషకి అంటుందేమో అనుకున్నాను సార్ చూసి వెంటనే లాక్కొని వెళ్ళిపోయినారు బస్సు వెళ్ళిపోతే అంటే టర్నింగ్ కొట్టారు సార్ మేము అతను ఫేస్ మాత్రం చూడలేదు మేము అతను వెంబడించాము వడ్డే కాలంలోకి వెళ్ళిపోయాను మేము పంపులోకి వెళ్తుంటాం